हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नितिन कोल्लूर इंतवरकु मैं चैनल एवरैना सब्सक्राइब चेसुकुन्नट्लयिते प्लीज डू सब्सक्राइब माय चैनल एंड अलाने नेनु पेट्टे प्रति वीडियो कूडा मी दग्गर रावालनुकुन्नट्लयिते सब्सक्राइब बटन पक्कन बेल ऐकान उंटुंदि दान्नि कूडा एक्टिवेट चेसुकोंडि सो व्हेनेवर आई पोस्टेड अ वीडियो देन यू विल गेट अ नोटिफिकेशन ओकेना लेट्स स्टार्ट आवर वीडियो फर्स्ट आफ् आल अंदरिकी ई वीडियो चूस्तुन्न वाळ्ळंदरिकी ओक चिन्न रिक्वेस्ट एंटे नीन टेलीग्राम चैनल एंड व्हाट्सएप ग्रूप क्रिएट जरिए दाँटो चाल मंद इपे जॉइन इंका कॉइन अवलते इंट्रेस्ट उन्नटते सो ने प्रति अपडेट दाका रावे नोटिफिकेशन रहा यूट्यूब नीं नैन प्रति वीडियो प्रति पोस्ट अंड प्रति पीडीएफ शेयरिंग पॉलिस की संबंधी अभी अगर षेर जरूरत सो मे इंट्रेस्ट उन्नटते डिस्क्रिप्शन बॉक्स लिंक्स अच्छा उतनी दाने वेली जॉइन अव ओके सो वीडियो दीन कोसमेंटे ऑलरेडी केमिस्ट्री की संबंधी प्रीवियस इयर्स नीचे एनालिसिस सब्जेक्ट केमिस्ट्री सब्जेक्ट नीं चाप्टर वैज मार्क्स एनोस्तनी अनालिसिस वीडियो चूँ एवर चूड़ने डिस्क्रिप्शन बॉक्स प्रोवाइड जरूरत ओके सो फर्स्ट ऑफ ऑल वीडियो नीने डिस्कस फिजिक्स चाप्टर वैज मार्क्स एनालिसिस ओके ना फिजिक्स लो ना सिक्स चाप्टर्स नुंडी लास्ट प्रीवियस इयर्स लो मन की एन्नी ए चाप्टर नुंडी एंत वेटेज वच्चिंदी अनेदी मनं ई रोज कंप्लीट गा डिस्कस चेसुकुंदाम ओके ना सो फर्स्ट आफ् आल एंटंटे हीट रिफ्लेक्शन आफ् लाइट एट प्लेन सर्फेस रिफ्लेक्शन आफ् लाइट एट कर्व्ड सर्फेसेस ह्यूमन आई इन कलरफुल वर्ल्ड ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ అనాలసిస్ నుండి సిక్స్ మార్క్స్ సిక్స్ చాప్టర్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూసుకోవడంతో పాటు అండ్ అలానే ఇప్పుడు ఈ ఇయర్ 40 మార్క్స్ చేశారు కదా ఫిజిక్స్ పేపర్ అనేది దానిలో మీకు ఎంత వెయిటేజ్ వస్తుందని కూడా నేనైతే ఈ వీడియోలో మొత్తం అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను ప్రాబబిలిటీ ఛాన్సెస్ దేనికి ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్ 40 మార్క్స్ కడగడానికి అని చెప్పి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే హీట్ హీట్ నుండి మనకి లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడిగారు అంటే 4 మార్క్స్ అయితే అడగడం జరిగింది అంటే 4 క్వశ్చన్స్ ఓకేనా 4 క్వశ్చన్స్ అయితే మనకి ప్రీవియస్ ఇయర్స్ లో ఎక్కువ అడుగుతున్నారు 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది హీట్ నుండి ఓకేనా టెంపరేచర్స్ బేస్డ్ మీద సమ్స్ కెల్విన్ బేస్డ్ మీద సమ్స్ అండ్ అలానే సమ్ ఎక్స్పెరిమెంట్స్ వాటి సంబంధించి మొత్తం అన్ని కూడా మనకైతే 4 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది అండ్ అలా చూసేసుకున్నప్పటికీ నెక్స్ట్ ఏంటంటే रिफ्लेक्शन ऑफ लाइट एट प्लेन सर्फेसेस एंड रिफ्लेक्शन ऑफ लाइट एट कर्व्ड सर्फेसेस रेंडू चैप्टर्स नुंडी मन की मैक्सिमम वेटेज अनेदी रावडम जरुगुतुंदी अदि एंटंटे ई रेंडू कलिपी 9 मार्क्स अयिते प्रीवियस इयर्स नुंची अडुगुतुन्नारु 9 टू 10 मार्क्स ओके इन बिटवीन 9 टू 10 मार्क्स अयिते अडगडम जरुगुतुंदी सो इदोक 4 मार्क्स अनुकुन्ना इदोक 5 मार्क्स अनुकुन्ना ओके सो टोटल 9 टू 10 मार्क्स अडगडम जरुगुतुंदी ఓకేనా ఇదైనా 5 అవ్వచ్చు లేదైతే ఇదైనా 4 అవ్వచ్చు ఓకేనా సో ఇక్కడ నుంచి అయితే మనకి మాక్సిమం వస్తుంది 9 టు 10 మార్క్స్ నెక్స్ట్ కమింగ్ దట్ హ్యూమన్ ఐ అండ్ కర్ల్ఫుల్ వరల్డ్ దీని నుండి మనకి 4 మార్క్స్ అనేది వెయిటేజ్ ఎవ్రీ ఇయర్ అనేది రావడం జరుగుతుంది 4 మార్క్స్ మాత్రమే ఇక్కడైతే వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ మీరైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రోమాగ్నెటిజం ఎలక్ట్రిక్ కరెంట్ కోసం ఉంచండి ఎలక్ట్రోమాగ్నెటిజం నుండి కూడా మనకి మాక్సిమం ఆఫ్ 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతున్నాయి ఎన్ని మార్క్స్ దీని నుండి కూడా మనకైతే 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దీని నుండి ఒక్క ఎలక్ట్రిక్ కరెంట్ నుండే కిర్చాఫ్ వోల్టేజ్ లాస్ దాని సమ్స్ బేసిస్ అన్నిటి రిలేటెడ్ మనకైతే ఆల్మోస్ట్ 7 నుండి 8 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది ఓకేనా 7 టు 8 మార్క్స్ సో టోటల్ 4 మార్క్స్ 4 మార్క్స్ 4 మార్క్స్ 4 మార్క్స్ 16 అండ్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ఇంకా 16 తర్వాత రిమైనింగ్ 14 అయితే ఉండడం జరుగుతుంది ఆ 14 నుండే మనకి ఇక్కడైతే స్ప్లిట్ చేస్తున్నారు ఓకేనా సో చూడండి ఇక్కడ 4 4 8 13 13 4 17 17 4 21 21 నుండి ఈ ఇక్కడ ఒక 1 మార్క్ ఇక్కడ 1 మార్క్ యాడ్ అయినా మనకి టోటల్ గా 30 మార్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది ఓకేనా సో టోటల్ గా 30 మార్క్స్ అయితే ష్యూర్ గా వస్తుంది దీని నుండి ఇప్పుడు ఈ ఇయర్ బేసిస్ ఏంటి ఈ ఇయర్ ఏం చేశారు ఇయర్ ఏం చేశారు 40 క్వశ్చన్స్ కి మనకి తీసుకున్నారు కాబట్టి సో 1 మినిట్ గైస్ సో ఈ ఇయర్ అయితే మనకి 40 క్వశ్చన్స్ ఇస్తున్నారు మీకు ఆల్రెడీ తెలుసు 40 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు ఫిజిక్స్ నుండి మనకి 40 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చినప్పుడు ఎలా అడుగుతారు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ దేనికి ఎక్కువ మార్క్స్ ఇస్తారు అని ప్రీవియస్ ఇయర్స్ నుంచి కన్సిడర్ చేసుకున్నా మాక్సిమం వెయిటేజ్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ నుండి అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ నుండి మాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి సో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ కరెంట్ నుండి ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయితే అడగవచ్చు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 10 మార్క్స్ వరకు వచ్చే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ రిమైనింగ్
హీట్ చూస్తే హీట్ నుండి ఒక 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి అండ్ దేని నుండి హీట్ నుండి అండ్ అలానే చూస్తే నెక్స్ట్ ఇయర్ నేను ఎస్టిమేషన్ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిజం నుండి 5 మార్క్స్ అడగొచ్చు ఎలక్ట్రో మ్యాగ్నెటిజం నుండి 5 మార్క్స్ అడగొచ్చు అండ్ అలానే మిగిలిపోయిన హ్యూమన్ ఐ అండ్ కలర్ ఫాల్ వాడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 6 మార్క్స్ అయ్యే స్కోప్ అయితే హ్యూమన్ ఐ నుండి ఉన్నది. సో ఇక్కడికే మనకి ఆల్మోస్ట్ 27 మార్క్స్ అయిపోయాయి. రిమైనింగ్ 13 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 13 మార్క్స్ ఆల్రెడీ ఇక్కడ 9 క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ పెంచిన మనకైతే ఈ 2 చాప్టర్స్ నుంచి వచ్చి టోటల్గా 40 మార్క్స్ అనేవి అవ్వడం జరుగుతున్నాయి. సో ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ఇది, ఈ ఇయర్ మీకు ఎలా అడగొచ్చు అని నా ఎస్టిమేషన్ ప్రకారం ఇది. ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్కడైనా తారుమారైనా ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఈ 2 చాప్టర్స్ నుండి హయ్యెస్ట్ వెయిటేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ మాక్సిమం కాన్సన్ట్రేషన్ చేస్తే 40-20 ప్లస్ అయితే ఖచ్చితంగా వస్తాయి మీకు. సో అందుకనే ఈ 3 చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ చదవండి. సో మీకు అయితే మినిమం మాక్సిమం మార్క్స్ అయితే రావడానికి స్కోప్ ఉంది. సో ఇప్పటికే ఫిజిక్స్ నేను అనాలిసిస్ చేయడం కూడా కొంచెం లేట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. 1 డేలో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియో, అంటే రేపటికల్లైనా మీకు అయితే మ్యాథమెటిక్స్ అనాలిసిస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే ఇలాంటి ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ అనేది ఎక్కడ చేయడం లేదు, నేనే చేస్తున్నాను. అంటే మీకు యూస్ఫుల్గా ఉండాలని పేపర్స్ అన్ని ప్రీవియస్ చూస్తూ ఒక ఎస్టిమేషన్ రావడం అయితే జరిగింది. ఈ వీడియో నాకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.